అంచేత గుర్తుపెట్టుకోండి, జీవితం నేర్చుకోవడానికి. ఎందుకంటే జీవితం నేర్పుతూనే ఉంటుంది. జీవితంలో నేర్చుకోవాలి. ఎందుచేతనంటే జీవితం నేర్పుతూనే ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే జీవితంలో ఎంజాయ్ చేయడానికి, లేకపోతే సంపాదించడానికి, లేకపోతే ఏదో సంసారాన్ని పోషించుకోవడానికి, లేకపోతే ఏదో ఆ రాజకీయాల్లో వెళ్ళడానికి, ఇలా ఇవన్నీ రకరకాలుగా అనుకుంటారు. మంచి పాటలు పాడడానికి, లేకపోతే ఇలాగా అంటూ రకరకాలుగా భావిస్తూ ఉంటారు. కానీ జీవితం మనకి నేర్పుతూనే ఉంటుంది. అంచేత మనం నేర్చుకుంటూనే ఉండాలి. అంచేత ఆ దృష్టిలోనే మనం జీవించాలి. ఈ జీవితంలో మనం ఏమి నేర్చుకున్నాం, ఏమి తెలుసుకున్నాం అన్నది ఆలోచించాలి. ఇంకేదంటే మళ్ళా మనకి డౌట్ రావచ్చు, ఇలా ఎంతకాలం నేర్చుకోవాలి, ఎన్నాళ్ళు నేర్చుకోవాలి అనేటువంటి సందేహం కూడా రావచ్చు. పత్రి గారు ఏమంటారంటే, ఈ భూమి ఒక పాఠశాల అంటారు. అంటే పాఠశాలకి ఎందుకు వెళ్తాం, నేర్చుకోవడానికి వెళ్తాం. అలాగే ఈ భూలోకానికి ఎందుకు వస్తాం, నేర్చుకోవడానికి వస్తాం. మరి నేర్చుకోవడానికి వచ్చి నేర్చుకుంటున్నామా లేదా, ఆ దృష్టిలో ఉన్నామా లేదా, ఆ కోణంలో ఆలోచిస్తున్నామా లేదా. పాఠశాలకు వెళ్ళిన వాడు చెప్పండి, నేను సైన్స్ నేర్చుకున్నాను, లెక్కలు నేర్చుకున్నాను, లేకపోతే అది నేర్చుకున్నాను, ఇవన్నీ నేర్చుకున్నాను, ఇవన్నీ నేర్చుకుని ఇంకా నేర్చుకోవడానికి నేను 2వ క్లాస్లోకి వెళ్ళాను, 3వ క్లాస్లోకి వెళ్ళాను, 4వ క్లాస్లోకి వెళ్ళాను అంటాడు. అలాగే ఈ జన్మలో నేర్చుకున్నాం, ఇంకా నేర్చుకోవడానికి ఇంకొక జన్మ తీసుకున్నాం. ఇలా ప్రతి జన్మలోనూ నేర్చుకుంటూనే ఉంటాం. ఎందుకంటే జీవితం నేర్పుతూనే ఉంటుంది. జీవితం నేర్పకుండా ఉండదు. ఈ జీవితంలో మనం ఏమనుకున్నాం, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, నాకు ధనం వచ్చింది, లేకపోతే నాకు పరిస్థితి బాగుంది, లేకపోతే నాకు విడుదల వచ్చినాయి, ఈ వీటి కోసం కాదు. అది అన్నీ నేర్చుకోవడానికే. ఏది జరుగుతున్నా మన జీవితంలో నేర్చుకోవడానికే. ఈ విషయం తెలుసుకోవాలి. ఇలా ఎంతకాలం నేర్చుకుంటాం? ఇప్పుడు చూడండి, మామూలు చదువులో పిహెచ్డి సంపాదిస్తే హయ్యెస్ట్ అని చెప్పి అనుకుంటారు. అలాగే మరి జీవితంలో మరి ఎప్పటి వరకు నేర్చుకుంటూ ఉండాలి? గుర్తుపెట్టుకోండి, మనమంతా కూడా ఆత్మలం. ఇది మర్చిపోకూడదు. ఇది మీకు గుర్తుంటేనే మీకు మొత్తం అన్ని అర్థమవుతాయి. మీరు ఇది మర్చిపోతే ఏమి అర్థం కావు. నేను ఆత్మ అన్నది మీరు మర్చిపోతే మీకు సరైన జ్ఞానం తెలియదు. నేను ఆత్మ అన్న అవగాహన ఉన్నప్పుడు, దాని మీద బాగా మీకు అవగాహన ఉన్నప్పుడు మీకు ఎన్నో విషయాలు చాలా క్లారిటీ వస్తాయి. మరి ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ అదో ప్రశ్న వేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చాము అంటే, మనం ఒక పూర్ణాత్మ నుంచి కానీ మూలాత్మ నుంచి కానీ వచ్చాం. సరే, ఆ పూర్ణాత్మలోంచి విడిపడినటువంటి అంశలం మనం, అంటే అంశాత్మ. ఈ అంశాత్మని ఒక జీవుల్లో ప్రవేశపెట్టారు ఆ పూర్ణాత్మలు. ఆ జీవుల్లో ప్రవేశపెట్టడం తోటే మనం జీవాత్మలు అయ్యాం, అంటే దేహం తీసుకున్నాం. మరి మనకు వాళ్ళు ఇచ్చిన లక్ష్యం ఏంటి అంటే, ఎందుకు ఇలా ప్రవేశపెట్టి ఇలా చేశారు, నువ్వు మళ్ళా నేనున్న స్థాయికి రావాలి. అంటే ఆ పూర్ణాత్మలంతా ఏ లోకంలో ఉన్నారు అంటే, సత్యలోకంలో ఉన్నారు.
మళ్ళా మనం సత్యలోకం చేరుకోవాలి అంటే పూర్ణాత్మ స్థాయికి మనం ఎదగాలి అది మన లక్ష్యం కానీ ఎప్పుడైతే ఈ జీవుల్లో ప్రవేశపెట్టబడుతుందో ఏం తెలియదు ప్రారంభ జన్మల్లో ఏమీ తెలియదు మరి ఆ సత్యలోకానికి ఎలా చేరుకోగలరు అనేటువంటి మనకు కూడా సందేహం వస్తుంది అక్కడ ఏమీ తెలియని వాడు అక్కడ అలా అవుతాడు మరి ఏమి తెలుసుకోవాలి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు మనం ఆత్మలం కదా ఆత్మకు అన్నీ తెలుసు కదా మరి మీరు ఇప్పుడు ఏమీ తెలియదు అని చెప్పి అంటున్నారు అనే మీకు సందేహం రావచ్చు గుర్తుపెట్టుకోండి అంశాత్మలమైన మనము ఒక జీవుల్లో ప్రవేశపెట్టినప్పుడు గుర్తుపెట్టుకోండి 7 తొడుగులు ధరిస్తాది ఈ అంశాత్మ 7 తొడుగులు ధరించి జీవాత్మ అవుతుంది ఆ 7 తొడుగులు ధరించడం వల్ల ఏమీ తెలియని స్థితికి అయిపోతుంది అటువంటి ఈ జీవాత్మ ఒక్కొక్క జన్మలో ఎన్నో నేర్చుకుంటూ ఉంటుంది మరి ఏమి నేర్చుకోవాలి ఎంతవరకు నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి అంటే ఏ స్థాయికి వెళ్ళాలి అంటే మనకు పత్రికారు చెప్తూ ఉంటారు అంతా నేనే నేనే అంతా అని అంతా నేనే నేనే అంతా అన్న స్థాయికి ఎదగాలి అప్పటిదాకా ఎన్ని జన్మలెత్తినా నేర్చుకుంటూనే ఉండాలి అది తెలిసేదాకా అంతా నేనే ఇంకేమి లేదు నేనే అంతా ఇక్కడ నేను తప్ప ఇంకేమీ లేదు అన్నది తెలుసుకోవాలి ఆ స్థాయికి మనము ఎదిగేదాకా అప్పుడు మనకి ఆ సత్యలోకం ప్రాప్తిస్తుంది ఆ పూర్ణాత్మ స్థాయికి మనం ఎదిగినట్టు అవుతుంది ఇంకేమీ లేదు ఆ స్థాయికి ఎదగాలి ఇంకేతంటే మీరు చూడండి మనం ఏమనుకుంటాం నేను స్త్రీని నేను పురుషుణ్ణి నేను ధనవంతుణ్ణి నేను పేదవాణ్ణి నేను ఒక యాక్టర్ని లేకపోతే నేను ఒక రాజకీయ నాయకుణ్ణి ఇలాగే మనం భావిస్తూ ఉంటున్నాం నిజంగా మేము మనము స్త్రీయా లేకపోతే నేను పురుషుడా స్త్రీ కాదు పురుషుడు కాదు లేకపోతే ఈ దేహం నేనా ఇంకోటి అర్థం చేసుకోండి ఈ దేహం నేను కాదు అని తెలుసుకోవడానికి 300 జన్మలు పడుతుందండి ఇది నేర్చుకోవాలి అంటే ఇది తెలుసుకుంటారు ఈ దేహం నేను కాదు అన్నది తెలుసుకుంటారు 300 జన్మలకి తర్వాత ఇంకో 100 జన్మలు పడుతుంది ఎంత తెలుసుకున్నా దేహం నేనన్నట్టుగానే జీవిస్తారు ఇంకొక 100 జన్మలు పడుతుంది ఓ 50 100 ఏది ఈ దేహం నేను కాదు ఆత్మే నేను అన్నట్టుగా జీవించడానికి ఆ రకంగా జీవించాలి ఇప్పుడు మీరు కూడా చూసుకోండి అబ్జర్వ్ చేసుకోండి ఇప్పుడు తెలుసుకున్నాం మనం ఇక్కడ క్లాసులో మీరు మళ్ళా ఈ క్లాస్ అయిపోయాక మీరు ఎలా ప్రవర్తిస్తారో ఎలా చూస్తారో ఒకసారి చూసుకోండి దేహం అన్నట్టుగా ప్రవర్తిస్తారా లేకపోతే ఆత్మ అన్నట్టుగా ప్రవర్తిస్తారా దేహానికి ప్రాముఖ్యం ఇస్తారా ఆత్మకు ప్రాముఖ్యం ఇస్తారా దేహం గురించి చూస్తారా ఆత్మ గురించి చూస్తారా మళ్ళా ఎన్నో దేహానికి ఈ
డబ్బు లేకపోతే డబ్బు సంపాదించడానికి డబ్బు సంపాదిస్తూ ఉంటే నాకు లేకపోతే బాధ మళ్ళా పక్కన ఎవరికో ఉంటే మనకు లేదని బాధ వాడిలా మనం ఉండాలని వాడికి ఉన్నాయన్నీ నాకు ఉండాలని ఇలాగా ఎన్నో రకాలుగా మనం చూస్తూ ఉంటాం అంటే దేహ భావంలోకి వెళ్ళిపోయాం నేను ఇంకా సుఖపడాలని వాడికి ఉన్నాయి నాకు లేవని ఇన్ని రకాలుగా మనం అనుకుంటున్నాము అంటే దేహం నేననే అరే వాడుకుంటే నాకేటి నేను దేహం కాదు కదా అనేటువంటి స్థాయికి నేర్చుకునేదాకా అది ఇక్కడ దేహం అలాగే దేహం అయిపోయాక మనసు నేను కాదు బుద్ధి నేను కాదు ఇలా ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం అంచేత ఎన్ని మీరు ఒక్కసారి చూడండి నిర్వాణ షట్కం శంకరాచార్య వారు చెప్పినటువంటి నిర్వాణ షట్కం అంటే నిర్వాణం పొందిన వారి స్థితి ఎలా ఉంటుందో ఆరు శ్లోకాల్లో చెప్పారు అద్భుతమైన శ్లోకాలు వాటి అర్థం తెలుసుకోండి చాలా ఒక్కసారి చదవడం కాదండి అంతంత మహానుభావులు చెప్పిన ఆషామాషి కాదు ఊరికే ఒకసారి చదివేసి లేకపోతే ఆ శ్లోకాలని రాగయుక్తంగా పాడేస్తే సరిపోదు వాటి యొక్క అర్థాలు చాలా లోతుగా మనం తెలుసుకోవాలి ఎంత లోతుగా మనం తెలుసుకుంటే అంత బాగా మనకు అర్థమవుతుంది అంచేత అవన్నీ తెలుసుకుంటే తెలుస్తుంది ఈ చెప్తాడైనా నువ్వు నిర్వాణం పొందడం అంటే ఈ దేహం నేను కాదు లేకపోతే ఈ మనసు నేను కాదు ఈ పంచ ప్రాణాలు నేను కాదు పంచభూతాలు నేను కాదు ఇవన్నీ ఏది నేను కాదు ఈ జ్ఞానేంద్రియాలు నేను కాదు కర్మేంద్రియాలు నేను కాదు అలాగా ఈ శరీరంలో ఉన్నటువంటి సప్త ధాతువులు నేను కాదు ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను కాదు అన్నది తెలుసుకుంటాం మనం ఇలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ మరి ఎవరు నేను అంటే ఆ ఆత్మనే నేను ఆ శివుడనే నేను శివుడన్నా ఆత్మ అన్నా అంతా ఒకటి శివోహం శివోహం అంట అది అది నేర్చుకోవాలి అప్పటిదాకా ఇంకా ఎన్నో నేర్చుకుంటూ ఉంటాం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎందుకు నేర్చుకోవడం అని మళ్ళీ ఇంకోడు అడగచ్చు ఏ ఇప్పుడు నష్టం ఏంటి నేర్చుకోకపోతే ఇలాగ అనుకోవచ్చు కానీ మీరు మీకు ఇవ్వబడిన ఈ జన్మలో ఎంత ఎక్కువ నేర్చుకుంటే మీకు తీసుకోవాల్సిన జన్మలన్నీ తగ్గిపోతాయి మీరు నేర్చుకోకపోతే మీ జన్మలు అలా పెరుగుతూనే ఉంటాయి మన జన్మలు తగ్గించుకోవాలి అంటే మనం ఎన్నో నేర్చుకోవాలి ఇవ్వబడిన జన్మలో మరి ఎన్నో మనము నేర్చుకుంటూ ఉంటే మన జన్మలు తగ్గుతాయి కొన్ని నేర్చుకోకపోతే మనం కొన్ని నేర్చుకోవడానికి భూమి మీదకి వస్తాం అవి కనుక నేర్చుకోకపోతే మళ్ళా అదే నేర్చుకోవడానికి మళ్ళా ఇంకో జన్మ తీసుకోవాలి అలాంటిదే ఇప్పుడు ఐదో క్లాసు ఫెయిల్ అయిపోయారు మళ్ళా ఇది చదవాల్సిందే ఐదో క్లాసులో నేర్చుకోవాల్సిందని నేర్చుకుంటే వాడిని పాస్ చేస్తారు అలాగే ఈ భూమి మీద ఈ పాఠశాలలో కూడా మనము నేర్చుకోవాల్సినవి నేర్చుకోకపోతే మళ్ళా ఇంకో జన్మ తీసుకోవాలి పోలే తీసుకోవచ్చు తప్పేమి లేదు తీసుకుంటే నష్టమేంటి అని అనుకుంటారు నష్టమేమి లేదు కానీ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జీవితం అంత సాఫీగా ఎక్కడుంది చెప్పండి ఎవరు తన జీవితం గురించి తృప్తి పడుతున్నాడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో రోగాలు ఎన్నో సమస్యలు మీరు చూస్తే ఏ సంసారంలో మనం గనక గమనిస్తే మరి భర్తని పూర్తిగా ఇష్టపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు
తృప్తి పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భార్యని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? తృప్తి పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని చెప్తూ ఉంటారు, ఎన్ని బాధలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? జీవితం వల్లే, ఈ జీవితమే లేకపోతే ఈ కష్టాలే ఉండవే. అలాగా ఇందులో ఈ కష్టాలు పడినప్పుడు ఇందులోంచి ఎలా బయటపడతాం? ఎన్ని తిప్పలు పడుతున్నారు, ఏ గురు గురువుల్ని పట్టుకుంటున్నారు, దొంగ స్వామీజీలు బాబాలు పట్టుకుంటున్నారు, అలాగే ఎంతో మందిని ఆశ్రయిస్తున్నారు, ఇలా ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఏమి ఉండకుండా ఉండడానికే కదా. ఒక్కోసారి రోధిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, నేను చచ్చిపోతానంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చింది జీవితం వల్లే? ఊళ్ళే ఇంకా కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య చేస్తే అన్నీ లేకుండా పోతామేమో అనుకుంటారు పిచ్చోళ్ళు. వాళ్ళకి అవగాహన లేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు పత్రికారు అందుకే చెప్తారు, ఎటువంటి పరిస్థితిలో ఆత్మహత్య చేసుకోకూడదు అంటారు. ఎంత కష్టం వచ్చినా సరే ఓర్చుకుని అనుభవించాలి తప్ప నేను ఓర్చుకోలేను, నా వల్ల కాదు, నేను బతకలేను అని చనిపోతే మళ్ళా అలాంటి జీవితమే వస్తుంది. వీడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఈ జన్మలో, అక్కడ పైన అనుభవిస్తానని భూమి మీదకు వచ్చి అనుభవించకుండా ఎగ్గొడడానికి సృష్టికి భగవంతుడికి ఇచ్చిన మాట ఎగ్గొడడానికి ఆత్మహత్య చేసుకుంటే అంత తేలిగ్గా ఉండదు. మళ్ళా ఇలాగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినందుకు పెనాల్టీతో సహా మళ్ళా అదే రకమైనటువంటి కష్టాలు ఇంకా ఎక్కువ వస్తాయి. ఎంత బయట పడదామన్నా వాడి తరం కాదు. అంచేత ఎటువంటి కష్టాలు వచ్చినా అనుభవించవలసిందే. మరి ఎలాగండి ఈ కష్టాలు అంటే, అందుకే తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఇవన్నీ తెలుసుకోవాలి. అలా మొదట్లో ఎవరైనా సరే మెహర్ బాబా వారు చెప్తూ ఉంటారు, మొదట్లో మనం కర్మలు పెంచుకుంటూ వెళ్ళిపోతాం. ఒక 150, 200, 250 జన్మలు, ఎందుకంటే ప్రారంభంలో అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి పెద్ద వాళ్ళ అకౌంట్లో కర్మలు ఎక్కువ ఉండవు కాబట్టి వాళ్ళకి పెద్ద ఎక్కువ కష్టాలు ఉండవు ప్రారంభ జన్మల్లో. అందుచేత లెక్క చేయరు, ఎవరిని పట్టించుకోరు, అలా చేసుకుంటూ పోతూ ఉంటారు. ఎంతసేపు ఆ సుఖానికి దాసులైపోతారు, ఆ భోగాలు అవన్నీ సంపాదించి అవన్నీ అనుభవించాలి, వీటి కోసం చెయ్యకూడని పనులు చేస్తారు, ఎన్నో కర్మలు చేస్తారు, అవన్నీ పెరిగిపోతుంటాయి వాళ్ళ అకౌంట్లో. అలా తర్వాత జన్మలు తీసుకునేటప్పుడు ఆ అకౌంట్లు అన్నీ అందులో ఉన్నాయని తీసుకుని చేస్తూ ఉంటే జీవితంలో ఎక్కువ కష్టాలు కనిపిస్తూ ఉంటాయి. అలా పెరిగిపోతాయి, ఓ 150, 200, 250 జన్మలు పరాకాష్ఠకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఆ కష్టాలు అనుభవిస్తూ ఉంటే వాళ్ళు ఆలోచన మొదలవుతుంది, ఏంటి కష్టాలు, ఏంటి జీవితం, ఈ కష్టాలు లేకుండా ఉండవా, ఈ దుఃఖం ఉండదా, ఎలా బయటపడాలి నేను అనే ఆలోచన వస్తుంది. అప్పుడు గురువుల్ని ఎదుగుతారు. అప్పటిదాకా గురువులు కూడా వాళ్ళకి అక్కల. దీనికి ఎవరైనా పరిష్కారం చెప్తారా, దీంట్లోంచి బయటపడే మార్గం తెలుస్తుందా, అలాగా ఆ ఉపన్యాసాలు వినడం, ఆ పురాణాలు చదవడం, అదే క్రిస్టియన్ వాళ్ళు అయితే బైబిల్ చదువుతూ ఉంటారు, అలా హిందువులు అయితే భగవద్గీత చదువుతారు, మహమ్మదీయులు అయితే ఖురాన్ చదువుతూ ఉంటారు, ఇలాగ ఇవన్నీ చదవడము, ఆ పెద్దల మాటలు వినడము, ఇవన్నీ చేస్తారు. అలా 250, 300 దాటేసరికి అప్పుడు ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. ఇక్కడ అన్ని తెలుస్తూ ఉంటాయి, చాలా విషయాలు తెలుస్తాయి. ఒక గొప్ప మలిపే లెక్కేసుకోవాలంటే, నేను అందుకే చెప్తున్నాను, ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళు 300, 350 జన్మలు
దాటితే తప్ప ఇందులోకి రాదు అదే మనకి పత్రిక గారు చెప్తారు పత్రిక గారి ద్వారా మనం ఇదే మనం తెలుసుకున్నాం అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను నేను ఇప్పుడు అందులోనూ ఈ మార్నింగ్ క్లాసులు కానీ భూమవరం మూడు రోజుల క్లాసుకి వచ్చిన వాళ్ళు 350 జన్మలు దాటి ఉన్నవాళ్ళే లేకపోతే మన క్లాస్ మీద ఆసక్తి ఉండదు ఇప్పుడు మిగతా క్లాసులకి వెళ్తూ ఉంటారు గైడింగ్ మెడిటేషన్ అని లేకపోతే ఇవన్నీ ఎన్ఆర్జీ అని ఇటువంటి వాళ్ళంతా 100, 150, 200 లోపు ఉన్నవాళ్ళు కారణం ఏంటంటే అక్కడ వాళ్ళకి అది వస్తుంది ఇది వస్తుంది ఈ లాభం వస్తుంది ఆ లాభం వస్తుంది అని చెప్పి ఆ విషయాలు చెప్తూ ఉంటాడు మరి వాళ్ళకి అయ్యే కావాలి ఇప్పుడు వాళ్ళకి జ్ఞానం అవసరం లే ఆ రకమైన జనం ఎక్కువ ఉంటారు సహజంగా సమాజంలో జ్ఞానం కోసం తప్పించే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అంచేతే మనకి ఈ క్లాసులకు వచ్చేవాళ్ళు ఆత్మ జ్ఞానం కోసమే అన్నట్టుగా వచ్చేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు అటువంటివి నీకు అది వస్తుంది ఇది వస్తుంది లేకపోతే నువ్వు నీ సమస్య పోతుంది ఆ సంకల్పం పెట్టుకో లేకపోతే అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పే క్లాసులకి బాగా ఎక్కువ మంది వస్తూ ఉంటారు అది సహజం అది అది ఏది అసహజం ఏది కాదు అన్నీ సహజంగానే ఉంటాయి అన్ని రకాలు నేర్పే వాళ్ళు ఉంటారు ప్రతి ఊళ్ళో ఎలిమెంటరీ స్కూల్ ఉంటుంది హై స్కూల్ ఉంటుంది కాలేజీ ఉంటుంది అన్నీ ఉంటాయి ఊరికే ఆ ఊళ్ళో కాలేజీ ఒకటే ఉండి ఎలిమెంటరీ లేకుండా ఉండదు లోకంలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు చాలామంది అనుకుంటారు మేము ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావట్లేదు ఏంటి ఎంత చెప్పినా అందరికీ అర్థం కాదు అందులో అర్థం చేసుకోగలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు మళ్ళా ఈ మార్గంలోకి వస్తూ ఉంటారు దీని మీద ఆసక్తి చూపిస్తారు ఎవరైతే ఆత్మజ్ఞానం మీద బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారో మీకు కావాలంటే నేను ఊరికి అబ్జర్వ్ చేస్తాను ఏమీ ఎందుకంటే ఎవడి స్థాయి వాడిదే ఎవరిని మనము ఏమీ అనడానికి ఏమీ లేదు ఊరికి ఎవడు ఏ స్థాయిలో ఉన్నాడని నేను గ్రహించడానికే చూస్తూ ఉంటాను అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాను ఎంత మరి ఈ క్లాసులో కరెక్ట్గా మనం 5 అనౌన్స్ చేసాం 5 ఎలా జాయిన్ అయ్యి అయ్యేదాకా కూర్చున్నాడంటే వాడికి చాలా ఆసక్తి ఉన్నట్లెక్క ఇంకా మనం ఏం చేస్తున్నామంటే కొంతమందికి ఆసక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా బాగా మనం వృద్ధి చెందాలి లేకపోతే ఏంటి అని అందుకే మనం ఏం చేస్తున్నామంటే చెప్పట్లేదు కానీ 4:30 మన వాళ్ళు ఆన్ చేసి కూర్చుంటారు అంటే ఇప్పుడు మీలో ఎవరైనా ఇంకా ధ్యానం ఎక్కువ చేయాలనుకుంటే మటుకు 4:30 జాయిన్ అయినా మన వాళ్ళు ఓపెన్ చేసి ఉంచుతారు వాళ్ళతో పాటు కూర్చోవచ్చు 2 hours మెడిటేషన్ అవుతుంది లేకపోతే 1.5 hours మెడిటేషన్ అవుతుంది ఎవరిష్టం ఆడది ఇదేం పెద్ద కంపల్షన్ ఏమి కాదు అని చేతండి అంటే ఆ రకమైనటువంటి సాధన ఖచ్చితంగా చేయాల్సిందే ఏమీ చేయకుండా కుదరదు నేను ఏదో 1 day చేశాను గట్టిగా ఇంకో 10 days మానేస్తానంటే ఏమి లాభంలా ఈ 1 day చేసింది వెనక్కి వెళ్ళిపోతుంది అనునిత్య సాధన పత్రిక గారు చెప్తారు మనకు అదృష్టం ఏంటంటే ఇలా జూమ్ ఆ యాప్ రావడము ఇలా మనం కలవడానికి అవకాశం ఉంది లేకపోతే 3 తప్ప ఇంకా అంతకన్నా అవకాశం లేదు ఇలా రోజు కూర్చుని మనం చేసే అవకాశం ఉంది ఎన్నో డిస్కస్ చేసుకుంటున్నాం ఎంతో మంది అనుభవాలు ఇవన్నీ నేర్చుకోవడానికే ఎంత ఇందులో మనం పార్టిసిపేట్ చేస్తే అని నేర్చుకుంటాం తెలియని విషయాలు ఎన్నో నేర్చుకుంటాం ఎన్నో తెలుసుకుంటాం ఎంత మన పురోగతి ఎదుగుదలే గుర్తు పెట్టుకోండి ఈ జీవితం అన్నది నేర్చుకోవడానికే కానీ ఇంకోటి ఏం కాదు ఎందుకు జీవితం నేర్పుతూనే ఉంటుంది మీరు ఇంతకుముందు ధ్యానంలోకి రాకపోవచ్చు ఇప్పుడు ధ్యానంలోకి వస్తారు ఇంతకుముందు ఆ విషయాలు తెలియకపోవచ్చు ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటారు నేను చాలా నేర్చుకున్నానండి చాలా తెలుసుకున్నానండి అంటారు ఎందుకు తెలుసుకున్నారు ఈ జీవితం అదే జీవితం చేసే పని అదే అంచేత గుర్తుపెట్టుకోండి ఈ జీవితం అన్నది నేర్చుకోవడానికి నేర్చుకునే దృష్టిలో అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి భోగాలు వస్తాయి సుఖాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కానీ ఆ కష్టాలు వచ్చినప్పుడు ఆ సమస్యలు వచ్చినప్పుడు లేకపోతే ఆ రోగాలు వచ్చినప్పుడు
అందు నుంచి బయటపడడం కాదు మీకు. అసలు ఇది ఎందుకు వచ్చింది? ఈ రకంగా నా జీవితంలో ఎందుకు జరిగింది? అంటే దీని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏంటి, నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అన్నది మీరు తెలుసుకోవాలి, ఆలోచించాలి. అంతేకాని అదేమీ ఆలోచించకపోతే వేస్ట్. ఇంకా తప్పనిసరిగా అది ఆలోచించాలి. ఓ కష్టం వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది మీరు ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది, ఓహో నేను ఏదో చెయ్యకూడని పని చేశాను. ఏమి చేసుకుంటాను? మళ్ళా ఇంకో ప్రశ్న వేసుకోవాలి, ఏమి చేసుకుంటాను? మనకు ఏ రకమైన కష్టం వస్తే అలాంటి పని చేసాం. తలనొప్పి వచ్చింది, ఏ మేకతలో కోడితలో తినుంటాం అందుకే తలనొప్పి వచ్చింది. గుండెకి ఏదో తేడా వచ్చింది, ఆ వేటికి ఆ గుండెను ఇబ్బంది పెట్టాం అందుకే అది నాకు వచ్చింది. ఓహో అలానే ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో మళ్ళీ ఏం నిర్ణయించుకుంటారంటే ఇంకా అలాంటి పని నేను చెయ్యను నా జీవితంలో. ఇలా ఒక్కొక్క తప్పు మనం సరి చేసుకుంటాం. అలా నేర్చుకుని ఆ అనుభవం ద్వారా, అనుభవించడం ద్వారా నేర్చుకుంటాం. అలా ఎన్నో నేర్చుకుంటాం ఒక్కొక్క జన్మలో, ఎందుకంటే జీవితం నేర్పుతూనే ఉంటుంది. నేర్చుకోవాలి ఏ స్థాయి దాకా అంటే ఆ స్థాయి దాకా. నేనే అంత ఇక్కడ ఇంకేమీ లేవు, ఇప్పుడు నేను మనం అనుకునేవి ఏమీ లేవు, అన్నీ అనుకుంటున్నాం మనం. నేను పలానా, నేను పలానా, వాడు పలానా, ఏది కాదు. అప్పటిదాకా నేర్చుకోవాలి అని చేత నేర్చుకోవడానికి అనంతం, ఎంత నేర్చుకున్నా నేర్చుకోవచ్చు. మనమంతా ఆత్మల, పూర్ణాత్మ నుంచి వచ్చినటువంటి అంశాత్మల, అంశాత్మలమైన మనము తెలుసుకోవాలి. మనము నేర్చుకునే కొద్దీ ఈ శరీరాలు దాటేస్తూ ఉంటాం. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఆత్మకు అన్నీ తెలుసు, ఆత్మలో అన్నీ ఉన్నాయి, ఇంకా నేర్చుకోవడం ఏంటి అనుకుంటాం. కానీ ఆత్మ పైన ఉన్నటువంటి తొడుగులు అవి ఉన్నంత కాలం మీరు ఎప్పుడైతే ఇలా నేర్చుకుంటూ ఉంటారో ఆ తొడుగులు అధిగమిస్తూ ఉంటారు. అందుకే చనిపోయాక ఇంకుండేది ఆత్మే కదా అనుకుంటారు. కాదు కాదు, గుర్తెట్టుకోండి, చనిపోయిన తర్వాత మనకున్న 7 తొడుగుల్లో మొట్టమొదట చనిపోయిన రోజు ఈ భౌతిక శరీరం వదిలేస్తాం. 3 రోజు ప్రాణమయ శరీరం, దాని లోపల ఉన్నటువంటి ప్రాణమయ శరీరం అది రాలిపోతుంది. తర్వాత మనం చేసిన కర్మల్ని బట్టి భువర్లోకం కానీ సువర్లోకం కానీ చేరుకుంటాం. అక్కడ చాలా కాలం ఉండి ఈ చేసినన్ని బేరీజు వేసుకుంటూ ఆ పాపాలు చేస్తే ఆ కష్టాలంతా ఆ ఫీల్ అవుతూ అనుభవిస్తూ, అదే మనం పుణ్యాలు చేస్తే ఆ భోగం అనుభవిస్తూ అక్కడ ఆ శ్రద్ధ తీరిపోయాక ఆ కోరికలన్నీ అయిపోయాక ఆ మనోమయ శరీరం అది కూడా రాలిపోతుంది. ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు జనాలోకానికి వెళ్తాం. ఆ జనాలోకంలో మళ్ళా కౌన్సిలింగ్లు అయ్యాక మళ్ళా భూమి మీదకి వస్తాం. మళ్ళా ఎంచుకుని భూమి మీద జన్మ తీసుకుంటాం. తీసుకుని ఇంకా కొన్ని జన్మలు అలా జరిగిన తర్వాత అప్పుడు ఇంకా ఈ పాపపుణ్యాలు దాటి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటారు. అప్పుడు మహాలోకానికి ఇంకా అది కూడా అయిపోయాక ఆ శరీరాలు ఆ కారణ శరీరం కూడా దాటిపోయి పైకి వెళ్తూ ఉంటారు. అంటే జనాలోకం దాటి పైకి వెళ్తారు. ఆ మహాకారణ శరీరం
ఇన్ని వెళ్ళి వాళ్ళు ఆ మహాలోకము తర్వాత మరి ఆ తపోలోకము ఈ జ్ఞానమది చేసి అక్కడి నుంచి చివరికి సత్యలోకం ఆ మహాలోకం గొప్ప కార్యాలు చేసిన తర్వాత సాధనలోకి వస్తారు ఇప్పుడు మనం వచ్చినట్టు చాలా గొప్ప స్థితి అండి జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళు అసమాషి కాదు ఈ సాధన తీవ్రతరం చేయాలి ఎంత తీవ్రం తరం చేస్తే ఆ తపోలోకానికి చేరుకుంటారు అనుభవంలోకి తెచ్చుకుంటే సత్యలోకానికి చేరుకుంటాం సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటారు ఇంకప్పుడు అన్ని శరీరాలు పోతాయి అప్పటికి ఎన్నో నేర్చుకుంటాం అని చేత ఒకటే గుర్తుపెట్టుకోండి జీవితం నేర్పుతూనే ఉంటుంది నేర్చుకోవాలి ఎందుకంటే జీవితం నేర్పుతూనే ఉంటుంది చేత విషయాలు తెలుసుకునే కొద్దీ ఇంకా లోతులోకి మనం వెళ్ళాల్సి వస్తుంది అందుకే మనం 3 రోజుల క్లాసులు కూడా మనం ప్రతి ఒక్కరిని పాల్గొనమంటాను నేర్చుకోవడానికి ఎన్నో ఉన్నాయి పతి గారు అంటారు కదా జ్ఞానం అనంతం బ్రహ్మ అది వేదాల్లో ఉన్న వాక్యం చెప్తారు అనంతమైన జ్ఞానం ఉంది ఏదో ఒక 3 రోజుల క్లాసులోనే మీకు అన్నీ వచ్చేయవు అన్ని అవగాహన అయిపోవు అన్నీ తెలుసుకోవు కొన్ని కొన్ని తెలుసాయి చేత నేను అందుకే అంటాను నేను కనీసం 3 క్లాసులైనా రమ్మంటాను భీమవరం 3 రోజుల క్లాసు నాకు ఖాళీ లేదండి ఇవన్నీ అంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు దేహము అంటే కనుక అనే అభిప్రాయంలో ఉంటే ఆ మాట అంటారు మీరు ఆత్మ అన్నది మీకు బాగా అవగాహన అవుతే భీమవరం మానరు నేను చెప్తున్నాను ఎటువంటి పరిస్థితి ఏది ఏమైనా సరే ఎందుచేత 27 రోజులు దేహాన్ని కేటాయించారే 3 రోజులు ఆత్మ కేటాయించలేరు ఆత్మ అంటే ఎవరు మీరే కదా దేహం మీరా మీరు కాదు కదా మీరు కాని దేహానికి 27 రోజులు కేటాయిస్తున్నారే మీకు 3 రోజులు ఎందుకు కేటాయించలేరు ఆత్మకి టాప్ ప్రయారిటీ ఇవ్వండి నేను నిన్న కూడా చెప్పాను శ్రీకాంత్ నాయన సెల్ పెట్టుకుని చూస్తున్నాం ల్యాప్టాప్ కొనరా అని ఆయన ఏసీ కొనాలని అనుకుంటున్నాడు అంటే దేహానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు నిజంగా ఆత్మ నేను అన్న అవగాహన ఉంటే ఆత్మకు టాప్ ప్రయారిటీ ఇస్తే ఫస్ట్ ల్యాప్టాప్ కొంటాడు ల్యాప్టాప్ కొనట్లేదు ఏసీ కావాలి అన్నాడు అంటే ఇంకా దేహానికే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అంటే ఊరికే ఎగ్జాంపుల్ శ్రీకాంత్కి చెప్తున్నాను అంతే ఎవరైనా సరే చూసుకోండి ఏమండి ఆత్మ కోసం ఇంత జ్ఞానం సంపాదించడం కోసం మనం ఆ నెట్ పెట్టుకుని ఈ క్లాసులు బాగా వినొచ్చు కదా ఆ ల్యాప్టాప్ పెట్టుకుని మాకు రాదండి ఇదే అంటారు నేర్చుకుంటే వస్తుంది మనసుంటే మార్గం ఉంటుంది నేర్చుకోవాలి ఎదగాలి నష్టమేమి లేదు నేర్చుకుంటే మీ జన్మలు తగ్గుతాయి అదే నేను చెప్పేది ఎన్ని పాటలాడుతున్నాం మంచి ఇల్లు కావాలి మంచి భర్త కావాలి మంచి సంసారం కావాలి మంచి పిల్లలు కావాలి మంచి ఉద్యోగం కావాలి మంచి సంపాదన ఉండాలి మంచి కారు ఉండాలి ఇలా ఇన్ని కావాలని అనుకుంటున్నామే లేకపోతే లేదే అనుకుంటున్నామే వాడికి ఉందని చూసి బాధపడుతున్నామే సంపాదించడానికి ఎన్నో తెప్పలు పడుతున్నాం ఎందుకు తెప్పలని నువ్వు ఇంకా ఎక్కువ జన్మలు తీసుకుంటే అన్ని జన్మల్లోనే తెప్పలు ఉంటాయి ఎందుకు ఇన్ని తెప్పలు ఆ జన్మే లేకుండా చేసుకుంటే అంచేత గుర్తుపెట్టుకోండి జీవితంలో నేర్చుకోవాలి
జీవితం నేర్పుతూనే ఉంటుంది నేర్చుకునే దృష్టిలోనే మనం జీవిస్తే ఎన్నో నేర్చుకుంటాం అంచేత ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి మరి అవకాశం ఇచ్చిన మీ అందరికి నేను మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ